లో భారత్ పై ఒక్కసారైనా గెలవాలన్న పాకిస్తాన్ కల కలగానే మిగిలిపోయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. దీంతో ప్రపంచ కప్ లో 8 సార్లు భారత్ చేతిలో పాక్ ఓడినట్లయింది. వరల్డ్ కప్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిన ప్రభావం ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం పై పడే అవకాశం కనిపిస్తోంది. బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి బయటొలగాలని, బ్యాటింగ్ పై ఫోకస్ పెడితే అతడు అద్భుతాలు చేస్తాడని ఎప్పటి నుంచో చెబుతున్న షోయబ్ మాలిక్ మరోసారి అదే డిమాండ్ను తెర మీదకు తెచ్చాడు. మరోవైపు షాహీన్ అఫ్రిదితో విభేదాలు ఉండటం కూడా బాబర్ ఆజం కు కష్టాలు కొని తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓ దశలో 155/2 తో పటిష్టంగా ఉన్న జట్టు 191 పరుగులకే కుప్పకూలడాన్ని పాకిస్తాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ చేతిలో ఓడిన తర్వాత పాకిస్తాన్ జట్టు నిరాశలో ఉంది. టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమితో వరల్డ్ కప్ ట్రోఫీ చేజారిన దానికంటే ఎక్కువగా పాకిస్తాన్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. ఓ టీవీ చర్చలో పాక్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ మాట్లాడుతూ బాబర్ ఆజం కెప్టెన్సీని వదిలేసి తన బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలని సూచించాడు. బాబర్ స్థానంలో షాహీన్ అఫ్రిదిని కెప్టెన్ చేస్తే బాగుంటుందని అన్నాడు. అయితే షోయబ్ మాలిక్ అభిప్రాయంతో మహమ్మద్ యూసుఫ్ విభేదించాడు. అయితే బాబర్ ఆజం మాత్రం తాను ఒక్క మ్యాచ్ లో ఓడినంత మాత్రాన కెప్టెన్సీని పోగొట్టుకోవడం జరగదన్నాడు. ఒక్క మ్యాచ్ లో గెలిచినందుకు నాకు కెప్టెన్సీ రాలేదని, ఒక్క మ్యాచ్ లో ఓడినందుకు కెప్టెన్సీ పోదంటూ బాబర్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ క్రికెట్ లో తెర వెనుక జరిగే పరిణామాలు బాబర్ కు పూర్తిగా అనుకూలంగా లేవనేది మాత్రం నిజం. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ సెమీస్ చేరలేకపోతే బాబర్ ను కెప్టెన్సీ తప్పించాలనే డిమాండ్ మరింతగా ఊపందుకుంటోంది అనడంలో అతిశయోక్తి లేదని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.